ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో ఇచ్చిన హామీలు, అలాగే నవరత్నాలు ఇవన్నీ అమలు చేయడంలో ఎంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే టైంలో వైఎస్ఆర్ లా నేస్తం, దీని ద్వారా ప్రతి జూనియర్ అడ్వకేట్కి ఇక నుంచి నెలకు 5,000 ఆయన జోబులో పడబోతుంది. అయితే ఆ వైఎస్ఆర్ లా నేస్తం ద్వారా ఎవరు అర్హులవుతారు, ఎలా ఏ విధంగా ఆ డబ్బులు వాళ్ళకి అందుతాయి అనేది నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు వాళ్ళందరికీ కూడా, జూనియర్ లాయర్లందరికీ కూడా ఇందుకు సంబంధించి ఆల్రెడీ 100 కోట్ల నిధులను సైతం మంజూరు చేశారు. అంటే న్యాయవాదుల చట్టంలో మార్పులు తీసుకొస్తుండడం ఒక రకంగా ఆనందంగా ఉందని చెప్పడంతో పాటు, ఇదే టైంలో వైఎస్ఆర్ లా నేస్తం కింద అర్హులైన వాళ్ళని 1,970 మంది జూనియర్ లాయర్లకు ఇవ్వాల్సిన స్టైఫండ్ను కూడా ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసింది. అయితే ఈ వైఎస్ఆర్ లా నేస్తం అనేది ఎలా పొందాలి అంటే ఎవరు అర్హులు అనేది ఒకసారి చూసుకుంటే, వైఎస్ఆర్ లా నేస్తం అనేది ముందు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అది దాన్ని పొందేందుకు. అయితే లా డిగ్రీతో పాటు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్టు, అలాగే ఒక సీనియర్ అడ్వకేట్తో ధృవీకరించిన బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినట్టు వాళ్ళు అఫిడవిట్ను కూడా అప్లోడ్ చేయాలి దరఖాస్తు చేసుకునేటప్పుడు. అలాగే దరఖాస్తుతో పాటు ఆధార్ నెంబర్ ఖచ్చితంగా పొందుపరచాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఇవ్వాలి. దాంతోపాటు 15 ఏళ్ల ప్రాక్టీస్ అనుభవం ఉన్న సీనియర్ లాయరు, అలాగే బార్ అసోసియేషన్ నుంచి ధృవీకరణ పత్రంతో పాటు ప్రాక్టీస్లో వీళ్ళు చేసే ప్రాక్టీస్లో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా జూనియర్ అడ్వకేట్ అఫిడవిట్ని సమర్పించాలి. ఏదో ఒకసారి చేసేస్తే కుదరదు, 6 నెలలకు ఒకసారి నేను ప్రాక్టీస్లో కంటిన్యూ అవుతున్నాను అని చెప్పి అఫిడవిట్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉండాలి, సమర్పిస్తూ ఉండాలి ప్రభుత్వానికి. అయితే ఈ పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది, అందరూ కుటుంబంలో ఒక 2 జూనియర్ లాయర్లు ఉన్న, 3 జూనియర్ లాయర్లు ఉన్న వర్తించదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి, ఆధార్ కార్డు సబ్మిట్ చేసినప్పుడు ఆ వివరాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి కుటుంబానికి ఒక్కళ్ళు మాత్రమే అర్హులు. అయితే ఈ వైఎస్ఆర్ లా నేస్తం సంబంధించి జీవో జారీ చేసే టైంకి ఆ జూనియర్ న్యాయవాది వయసు 35 ఏళ్ల లోపై ఉండాలి. 35 ఏళ్ళ దాటిన వాళ్ళు మళ్ళీ ఈ పథకానికి అర్హులు కాదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇదే టైంలో జీవో జారీ అయ్యే టైంకి ఒక 3 ఇయర్స్ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. 3 ఇయర్స్ ప్రాక్టీస్ కంప్లీట్ అవ్వని వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ అర్హులుగా గుర్తిస్తారు. 3 ఇయర్ ప్రాక్టీస్ అయిపోయిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట, అదొక క్లియర్గా ఉంది. అలాగే ఆ జూనియర్ న్యాయవాది ఎవరైతే ఉంటారో ఈ 5,000 పొందడానికి వైఎస్ఆర్ లా నేస్తం ద్వారా, వాళ్ళ పేరు మీద 4-వీలర్ అనేది మస్ట్గా ఉండకూడదు. ఒకవేళ 4-వీలర్ అంటే ఏదైనా కారు ఆయన పేరు మీద ఉంటే గనక దీనికి అనర్హులు, వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి అనర్హులుగా వాళ్ళని గుర్తిస్తారు. అయితే కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసైనా కూడా ఉండొచ్చు. అయితే దానికి సంబంధించి ఎలా ఉంది అంటే, దరఖాస్తుదారుల పేరు ఎవరైతే ఉన్నారో, జూనియర్ లాయర్ పేరు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం ఆ రోల్స్లో నమోదై ఉండాలి ఖచ్చితంగా, దాన్ని కూడా చూస్తారు. అలాగే న్యాయవాద చట్టం 1961 సెక్షన్ 22 ప్రకారం ఆ రోల్లో నమోదైన 3 ఏళ్ల ప్రాక్టీస్ సర్టిఫికెట్ను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. పరిగణలోకి తీసుకునే ఈ చట్టానికి, అదే ఈ వైఎస్ఆర్ లా అనే దానికి సంబంధించి, లా నేస్తం అనే దానికి సంబంధించి వాళ్ళు అర్హులుగా గుర్తిస్తారు. ఒకవేళ ఎప్పుడైనా సరే వీళ్ళు ఇందులో ఎన్రోల్ అయిన తర్వాత ఆ అడ్వకేట్ న్యాయవాది వృత్తి నుంచి కనుక తప్పుకుంటే, లేదంటే వేరే ఉద్యోగంలో చేరినా సరే ఆ వివరాలను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ఇమీడియట్గా మీ ఇలాగ నేను ఈ వృత్తిని తప్పుకుంటున్నాను అని తెలియజేస్తే వాళ్ళను కూడా ఈ పథకం నుంచి, వైఎస్ఆర్ లా నేస్తం పథకం నుంచి తప్పిస్తారనమాట. అలాగే బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత 2 ఏళ్ల వరకు వాళ్ళ సర్టిఫికెట్లను బార్ కౌన్సిల్లోనే ఉంచాలి, వాళ్ళు తీసుకెళ్ళడానికి వీల్లేదు. అయితే ఈ రూల్స్ అన్నీ అమలు చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి వైఎస్ఆర్ లా నేస్తం అనే పథకానికి వాళ్ళు అర్హులవుతారు. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరొక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జూనియర్ అడ్వకేట్స్ అందరికీ ఇక నుంచి దీని కనుక అర్హులైన వాళ్ళందరికీ నెలకి 5,000 వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయన్నమాట. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్.
సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.